పంజాబ్లో తాజాగా ఎన్ఐఏ దర్యాప్తులు జరుపుతోంది. చాలా ఏదైతే ఆ మధ్యన అమరేందర్ సింగ్ కేంద్ర హోంశాఖకి ఇచ్చి వచ్చిన నివేదిక తను సీఎంగా దిగిపోయేటువంటి సందర్భంలో దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో కొన్ని కొత్త అంశాలు వెలుగులోకి వచ్చినాయి. పంజాబ్లో హిందూ నాయకులే లక్ష్యంగా ఉగ్రవాదులు భారీగా కుట్ర పన్నారన్నటువంటి విషయం బయటపడింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ దాడులు చేసే అవకాశం ఉందన్నటువంటిది నిఘావర్గాలు హెచ్చరించినవి. దాడికి గురయ్యే నాయకుల జాబితా కూడా బయటపడింది. తాజాగా జాబితాలో నాయకులతో పాటు ఇతరులకు భద్రత కల్పించడానికి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 15 నుంచి సరిహద్దుల్లోకి ఇప్పటికే 25 సార్లు పాక్ డ్రోన్లు చొరబడితే ఆ డ్రోన్ల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అసాంఘిక శక్తులకి ఆయుధాలు అందినాయి అన్నటువంటిది తాజాగా ఎన్ఐఏ దర్యాప్తులో తేలినటువంటి అంశం. దాన్ని ఇక ఫైనల్ స్టేజ్ వైపుకి వెళ్తున్నారు.